దేశంలో రాజకీయాలు క్రమంగా వివిధ సెక్షన్లని సర్వనాశనం చేస్తున్నాయి అందులో వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలు వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళు బతకాలి లేకపోతే మిగతా టైంలో నాశనం అయిపోవాలన్నటువంటి కోణంలో మన రాజకీయం నడుస్తుంది దానికి సుదీర్ఘ కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వారసుడైనటువంటి రాహుల్ గాంధీ మరింత దాని మీద ఆజ్యం పోస్తూ వస్తున్నాడు అంబానీల ఆదానీల పాలన అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు విదేశాల నుంచి వచ్చేటువంటి మైక్రోసాఫ్ట్ కోసం వందల ఎకరాలు ఇవ్వాలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్న అక్కడికి పోతే ఓకే గూగుల్లో వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా అదే అంబానీలు అదానీలు బాగుపడితే కనుక అది నష్టం అని చెప్పేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ ఇండియాలో చేస్తున్నటువంటి నేపథ్యంలో అదాని దీని మీద సీరియస్గానే స్పందించారు ప్రధాని మోడీతో సత్సంబంధాలు సహకారంతోనే కుబేరుడి గేదిగారిని వస్తున్న విమర్శలు గౌతమ్ అదాని తోసిపుచ్చారు ఇరవై రెండు రాష్ట్రాల వ్యాపారం చేస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా కేరళ ఇలా బీజేపీ పాలించని రాష్ట్రాలు కూడా వ్యాపారం చేస్తున్నాం కదా అయినా మాకే ఇబ్బంది లేదు మోడీకి మోడీ ఎవరికి వ్యక్తిగతంగా సాయం చేయరు అంటే అదాని గ్రూప్ రాజీవ్ గాంధీ హయాంలోనే వృద్ధిలోకి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకొచ్చారు అదే సందర్భంలో ఇరవై రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నది గుర్తు చేసుకొచ్చారు